మేము అధికారంలోకి వస్తే అమ్మాయిల వైపు చూడాలంటే ఒక్కొక్కడికి తడిచిపోవాలి, 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 ఒక్కొక్కడికి ఇక్కడ భయం పుట్టాలి, భయం పుట్టాలి. ఈ డైలాగులు భలే వినిపించేటివి. అబ్బో ఇంకో మేడం గారు వచ్చేవాళ్ళు, ఏం అమ్మాయిలని లెక్కలేదా, జగన్ రెడ్డి కూతుర్లకు ఇలా జరిగితే ఊరుకుంటాడా, జగన్ రెడ్డి కూతుర్లకు అట్లా జరిగితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కరు అమ్మాయిల వైపు చూడాలంటే కనుగుడ్డు పీకేసే పరిస్థితి ఉంటుంది. ఇట్లా చెప్పిన మేడం మాటలు కానీ ఇంకా రీసౌండ్ ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులందరూ సరే అధికారంలోకి వచ్చారు, నెల రోజుల నుంచి ఏం జరుగుతున్నాయి, నెల రోజుల నుంచి ఏం జరుగుతున్నాయి రాష్ట్రంలో, ఒక్క దాని మీద వీళ్ళు స్పందించారా, ఒక్క కుటుంబాన్ని వీళ్ళు పరామర్శించారా, ఒక్క కుటుంబానికి వీళ్ళు ధైర్యం చెప్పారా? జనం మీకు అర్థం కాదా, మీకు అర్థం కాదా మాటలు చెప్పడానికి చేతలు వచ్చేసరికి చేతగాని తరం ఎట్లా బయట పెట్టుకుంటున్నారని, ఇటువంటి అఘాయిత్యాల మీద ఎట్లా మాట్లాడారా? నెక్స్ట్ విశాఖపట్నాన్ని ఖాంజాయి ఖాంజాయి రాజధాని చేశారు. మేము అధికారంలోకి వస్తే ప్రశాంతమైన విశాఖను మీరు చూస్తారు, మేము అధికారంలో ఉంటే గంజాయి అనే మాట వినపరాదు అన్న మాటలు ఎన్నిసార్లు వినిపించాయో, అన్న మాటలు ఎన్నిసార్లు వినిపించాయో. నెల జరగలే, రాత్రే జరిగిన రెండు సంఘటనలు అదే విశాఖపట్నంలో. ఆ గంజాయి తీసుకొని ఆ గంజాయి బ్యాచ్ పోలీసులో కొడితే పోలీస్ చెయ్యి విరిగిపోయింది. ఆ హోమ్ మినిస్టర్కి ఎవరైనా చెప్పండి, ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఎవరికైనా చెప్పండి, పోలీసులు చెయ్యిరిగిపోయి అమ్మా అంటుండే పాపం పోలీసు రోడ్డు మీద పడుకొని గంజాయి బ్యాచ్ విజువల్స్ నీట్గా కనిపిస్తున్నాయి. అమ్మా అమ్మా చెయ్యిరిగిపోయింది అని అంతే. గంజా బ్యాచ్ కొడితే చెయ్యి ఇరిగిపోయింది పోలీసులు చెయ్యి. యాడికి పోయి ఆవేశం. మేడం ఎక్కడున్నారు? గౌరవనీయులైన హోంశాఖ మంత్రి గారు ఏమైంది? ఇదొకట. ఇంకొకటి, డిగ్రీ చదివే విద్యార్థి అట గంజాయి పట్టుకొని బస్సులో పోతున్నాడు. పోలీసులు పట్టుకుంటే నేను డిగ్రీ చదువుతున్నా, నా ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉంది, బర్త్డేకి వానికి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసేయకపోతున్నా, వదిలేయండి నన్ను అంటున్నాడు అట. ఇంత జరిగిపోయింది. అది కూడా విశాఖపట్నంలోనే, ఏదో అలగంపూడు అలనంపూడు ఏదో ప్రదేశం విశాఖపట్నంలో, అరగంపూడు ఏదో పోలీసులు పట్టుకున్నారు. బర్త్డే పార్టీలకు డిగ్రీ విద్యార్థులు గంజాయి గిఫ్ట్ ఇచ్చి అది బస్సులో పోయి ఆర్టీసీ బస్సులో. అబ్బా గంజాయి బ్యాచ్ పోలీసులను కొడితే చేతులు ఇరిగిపోయి అమ్మా అమ్మా రోడ్డు మీద పడుకుంటున్నారు పోలీసులు. ఆహా, ఏమన్నా అపురాభివృద్ధి, ఏమన్నా ఎదుగుదలనా? అబ్బాబాబాబాబా, ఇది ఆవేశం. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నంత ఆవేశం. యాడికి పోయి ఊగడాలు లేవు ఇప్పుడు, కప్పుకున్న శాలం ఏమన్నా అడ్డుతుందేమో ఇప్పుడు ఊగడానికి. ఊగడాలు లేవు, అరవడాలు లేవు. అసలు ఇంత జరుగుతుంటే ఏది హోమ్ మినిస్టర్ గారు ఫస్ట్లో హోమ్ మినిస్టర్ బాధ్యత తీసుకున్న తర్వాత ఒకటి రెండు రోజులు వచ్చి మేడం చాలా హడావిడి చేశారు. ఇప్పుడేది ఒక సమీక్ష లేదు, ఒక మీడియా సమావేశం లేదు. తప్పిపోయిన పిల్ల ఏమంటారు, చనిపోయిన పిల్ల ఏమైందో తెలియట్లేదు. ఈ అఘాయిత లేదు, ఒక కుటుంబాన్ని పరామర్శించలేదు, ఒక వాళ్ళకు నష్టపరిహారం లేదు, ఏమి లేవు. ఏం మేడం, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? అరణి పాసుగుల ఎన్ని ఎంత పడు, గింత పడువు, గింత పడువు మల్టిప్లై బై, ఇంత పడువు మల్టిప్లై బై 1000 times అనుకోండి. అంత మాట్లాడారండి వీళ్ళు అధికారంలోకి వస్తే. ఏం మాట్లాడారు వినాలంటే చెవు దగ్గర ఇట్లా ఫోన్ పెట్టుకొని వినాల్సి వస్తుంది. అట్లా ఇట్లా తలకాయ కిందకి వేసుకొని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. లీడర్లు, లీడర్లు అండి, లీడర్లు వీళ్ళు.